2019 ఎన్నికల్లో ఖచ్చితంగా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మన పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారటండి. సో ఆ మాటలు నమ్మి అదే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. బహుశా చంద్రబాబు నాయుడు గారు ఆ ఫిగర్ అంటే 23 వస్తాయని చెప్పి ఆయనే ఊహించలేదట, ఆయనే షాక్ అయ్యారంట. కాబట్టి అటువంటి భ్రమల్లో ఉంటే ఆ భ్రమల నుంచి బయటకు వస్తే మంచిది సార్. ఇంకా 2 ఏళ్ళు టైం ఉంది కాబట్టి మీకు మంచి అవకాశం ఆ భ్రమల నుంచి బయటికి రావడానికి, మరింత సుపరిపాలన అందించడానికి. ఒక్క నిమిషం సార్, దర్శి ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఒకసారి వినిపించిన తర్వాత డిబేట్ ని నేను కంటిన్యూ చేస్తా. ఒకసారి ఎందుకు అధికార పార్టీ ఎమ్మెల్యే అటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనేది కూడా మిమ్మల్ని అడుగుతా. ఒకసారి ఆ వాయిస్ విందాం సార్. ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్కులు ఇచ్చాము, వాళ్ళకి బిల్లు రాలేదనేది అక్షరాల నిజం. అది ఇవాళ నా నియోజకవర్గంలో దాదాపు 100 కోట్ల దాకా బిల్లు రాలేదంటే అతిశయోక్తి కాదు. కొత్తగా ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు అత్యుత్సాహం తోటి నేను కూడా అందరికి 20 కోట్లు తెచ్చుకుంటే నేను పోయి ఇంకొక 20 కోట్లు అదనంగా పెద్దల్ని అడిగి తెచ్చి కార్యకర్తలకి నాయకులకి ఇచ్చి ఇవాళ వాళ్ళందరినీ కూడా అప్పులు పాలు చేశాను. నేను ఒక కార్యకర్త ఈ సంవత్సరం ఈ 6 నెలల నుంచి నాకు కనపడలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన బయటకు రావట్లేదు 6 నెలల నుంచి. వాళ్ళ భార్య బయటకు వచ్చి ఏడుస్తూ చెప్పింది, అయ్యా 25 లక్షలు వర్క్ ఇచ్చావు నాకప్పుడు, ఆ డబ్బులు ఇప్పటికి రాలేదు, 3 రూపాయలు వడ్డీతో కట్టి 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 ఇల్లు అమ్ముకున్నాము, ఇలాంటి పరిస్థితి ఉందని చెప్పేసి. మా తరఫున మీరందరూ పెద్దలు, రోజు ముఖ్యమంత్రి గారితో టచ్లో ఉంటారు కాబట్టి దయచేసి మీరు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను. మేము గడప గడపకి తిరిగేటప్పుడు సార్ మాకు ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే ఇవన్నీ సరే కానీ మా రోడ్డు ఎప్పుడేస్తా అంటారు, ఇవన్నీ సరే కానీ మాకు నీళ్లు లేవు అంటారు. వాళ్ళ కుటుంబం ఆ గడప నుంచి లోపల వరకు బాగున్నారు సార్, గడప నుంచి బయట బాగలేదు. ఇవాళ నవరత్నాలు ప్రతి కుటుంబానికి వస్తూ ఉంటే సార్ ముఖ్యమంత్రి గారు పట్టం నొక్కితే ఇవాళ ఆ క్రెడిట్ అనేది ఎవరికే దక్కుతుందంటే నేరుగా డైరెక్ట్ ఆయనకే దక్కుతుంది, ఎమ్మెల్యేలకి దక్కట్లేదు. ఎమ్మెల్యేలకి వాళ్ళ గ్రాఫ్ పెరగాలి అంటే 4 సీసీ రోడ్లు వేయాలి, వాళ్ళ డబ్బులు ఇప్పించాలి సార్. రైట్ సార్, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారికే పేరు వస్తోంది, ఆయన బటన్ నొక్కిన ప్రతిసారి ఆయన గ్రాఫే పెరుగుతోంది. కానీ కాస్త రోడ్లు, ఆ నీళ్ల సదుపాయాలు, ఆ డ్రైనేజీలు, నియోజకవర్గంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు తీరిస్తే గడప గడపకు వెళ్ళినప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఈ బ్రహ్మరథం పడుతున్నారు, ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది గడప గడపకు కార్యక్రమం అని చెప్తున్నారు కదా సార్. అది జరిగి నిజంగా అలా జరిగే అవకాశం ఉంటుంది. కానీ మరి మద్దిశెట్టి వేణుగోపాల్ గారు, ఆయన దర్శి ఎమ్మెల్యే, మీ పార్టీ ఎమ్మెల్యే, రైట్ సార్, చెప్పండి సార్, చెప్పండి సార్. ఒక్క 2 నిమిషాల తర్వాత మిగతా వక్తలు కూడా మాట్లాడతారు సార్. అంటే యూజువల్ గా ఏ పార్టీకైనా అండి ఎలా ఉందంటే ఒక ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ ఒక థింకింగ్ వచ్చేసింది. అది చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అనేక విధానాల వల్లనే ప్రభావితం అవుతారు ప్రజలందరూ కూడా, అది ఎక్కడైనా కూడా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ అధికారంలోకి రావడానికి కానీ ఒక పార్టీ ఓడిపోవడానికి కానీ 80-85% ఆ ముఖ్యమంత్రి గారు, ఆ హెడ్, ఆ పార్టీ హెడ్ ఏ విధంగా కండక్ట్ చేసే దాని మీదనే ఆధారపడుతూ ఉంటుంది. ఇప్పుడు అతను శాసనసభ్యులు చెప్పినటువంటి మాట వాస్తవం కాదు. ఆయనకు ఏదైతే వస్తుందో ఆ ఓట్లన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పడతాయి, ఈయన కిట్టి లేకుండా ఆ ఓట్లన్నీ వస్తాయి. అయితే ఈ శాసనసభ్యుడు కూడా ఒక 10-15% ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఈయన ఏదైనా కూడా ఆ నియోజకవర్గంలో అసలు ప్రజలకు చాలా దూరం ఉండడం వల్ల కానీ, లేకంటే అతను కరప్ట్ శాసనసభ్యునిగా ఉండము కానీ, ప్రజలకు ఏమాత్రం పట్టించుకోనటువంటి ఎమ్మెల్యేల మీద వాళ్ళ మీద కూడా స్వయంగా కొన్ని మార్కులు కానీ కొంత ఆ ఫలితం కానీ అది చవిచూస్తుంది. ఎందుకంటే నేను కూడా ఒక శాసనసభ్యునిగా, ఇప్పుడు శాసనమండలి సభ్యునిగా, రాజకీయాల్లో ప్రత్యక్షంగా 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక సైకాలజీ, ప్రజల యొక్క సైకాలజీ తెచ్చిన వ్యక్తిగా మీకు తెలియజేస్తున్నాను. ఇదంతా కూడా ఒక సైడు అధినేత, పార్టీ అధినేత, ఒక సైడు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, ఇదంతా కూడా కంబైన్డ్ గా ఆ నియోజకవర్గంలో ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 100కి 100 మార్కులు జగన్మోహన్ రెడ్డి గారికి పడతాయి. ఇక శాసనసభ్యుల్లో ఎవరైతే బాగా చేస్తున్నారు సార్, నేను ఒక్కటే చెప్తాను ఒక్క నిమిషంలో, ఇదే బద్వేల్ నియోజకవర్గం కూడా 175 నియోజకవర్గంలో అన్ని ఉన్నాయి. మాకు బద్వేల్ నియోజకవర్గంలో ఇప్పుడు మన వెంకటరమణారెడ్డి గారికి కూడా తెలుసు, ఎందుకంటే అన్న పక్కనే ఉంటాడు మాకు, పక్కనే నెల్లూరులో.